పాలేరు నియోజకవర్గం హిస్టరీలోనే ఇంతకు ముందు వచ్చిన మెజారిటీలు మనం పరిశీలిస్తే 1972 లో కాంతయ్య గారు అని చెప్పి 25452 మెజారిటీతో గెలవడం జరిగింది. ఇంతకు మించి ఎప్పుడు కూడా ఏ అభ్యర్థి కూడా మెజారిటీ రాలేదు. కానీ ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు 45,000 పైచీలకు మెజారిటీ సాధించి ఆ నియోజకవర్గంలోనే ఒక రికార్డు మెజారిటీతోని గెలవడం జరిగింది. దీనిని గత 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనకు ప్రజలు సమీక్షించి ఇచ్చినటువంటి నిర్ణయంగా మేము భావిస్తూ ఉన్నాం. వరుసగా వచ్చినటువంటి ఎన్నికలు, అది మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక కావచ్చు, వరంగల్ ఉప ఎన్నిక కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, వివిధ కార్పొరేషన్లకు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలు కావచ్చు, నారాయణ్ ఖేడ్ బై ఎలక్షన్ కావచ్చు, ఈరోజు పాలేరు ఉప ఎన్నిక కావచ్చు, కన్సిస్టెంట్ సపోర్ట్ బై ద పీపుల్, నిరంతరమైనటువంటి మద్దతు ప్రజలు ప్రకటిస్తూ ఉన్నారు. ఇది మా ప్రభుత్వం మీద, పార్టీ మీద మరింత బాధ్యతను పెంచుతూ ఉంది. నేను పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఫలితం సందర్భంగా మనవి చేసినట్టుగానే ఇప్పుడు కూడా మనవి చేస్తూ ఉన్నా. ఈ విజయం మన బాధ్యత పెంచింది, మన బరువును పెంచింది, మనకు ఎట్టి పరిస్థితులలో గర్వం రాకూడదని చెప్పి పొగరు పడకూడదు. మనం గెలిచినంత మాత్రాన మనం ఏదో ఉబ్బిపోయి అధిక ప్రసంగాలకు కానీ అతి చర్యలకు కానీ పాల్పడకూడదు. మనకు హ్యూమిలిటీ ఉండాలి, సంస్కారం ఉండాలి. ప్రజలు ఇచ్చిన తీర్పును చాలా గౌరవంగా స్వీకరించి మరింత అంకిత భావంతో వారికి పనిచేయాలని చెప్పి కూడా పార్టీ నాయకులకు, శ్రేణులకు కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నా. ఇక్కడ ఈ దేశంలో క్లీనెస్ట్ గవర్నమెంటు, నాన్ కరప్ట్ గవర్నమెంటు, అవినీతి రహితంగా పనిచేసే ప్రభుత్వం ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి, తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి దేశవ్యాప్తంగా చెప్పుకుంటున్న పరిస్థితులలో ఒక రొడ్డకొట్టుడు మాదిరిగా ప్రభుత్వం ఏ పని మొదలుపెట్టినా ఇందులో అవినీతి ఉందని, మిషన్ కాకతీయ అంటే కమిషన్ కాకతీయ అని పిచ్చి ప్రలాపనలు చేస్తూ ఉన్నారు. అంటే మీ పందా ప్రజలకు రుచించడం లేదు. మీరు చేసేటువంటి ఒక ఉన్మాదపూరితమైనటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని ప్రజలు నిరసన తెలియజేస్తున్నట్టుగా మీకు కనువిప్పు కలగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. డెఫినెట్గా ఆ దాడి చేయడమే రాజకీయం అనుకుంటే అది సరికాదు అని చెప్పి ప్రజలు మీకు చెప్తా ఉన్నారు. ఒకసారి కాదు, పలుమార్లు చెప్తా ఉన్నారు, అనేక ఫలితాల ద్వారా చెప్తా ఉన్నారు. వ్యక్తిగత దాడి, వ్యక్తిగత నిందలు, వ్యక్తిగత విమర్శలు, ప్రజలకు సంబంధం లేనటువంటి అసంబద్ధమైన ఆరోపణలు ఇప్పటికైనా మీకు కనువిప్పు కలిగి నిర్మాణాత్మక పందాలోకి మీరు రావాలని చెప్పి ప్రతిపక్షాలకు నేను సూచన చేస్తూ ఉన్నా. చివరికి ప్రజలనే అవమానపరిచే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రవర్తన చేసినారు. అది ఖమ్మంలో మరీ పరాకాష్ఠ పోయింది. పాలేరులో జిల్లా కలెక్టర్ను మార్పించినారు, జిల్లా ఎస్పీని మార్పించినారు, రిటర్నింగ్ ఆఫీసర్ను మార్పించినారు, ఓటింగ్ మెషిన్ల మీద వాళ్ళ యొక్క ప్రతాపం చూపించి వీవీప్యాట్స్ కూడా పెట్టించినారు. అంటే ప్రతి ఓటర్కు తెలుస్తుంది నేను ఏ పార్టీకి ఓటేసినా అని చెప్పి ఒక రసీదులాగా వచ్చేటువంటి ఆ వీవీప్యాట్స్ కూడా పెట్టినారు. ఇవన్నిటి తర్వాత కూడా వచ్చిన ఫలితం ఇది. మేము కూడా కొంత బాధపడ్డాం. ఎందుకంటే ఖమ్మం జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ గారు ఎవరైతే కలెక్టర్గా ఉండిరో, 2014 జరిగినటువంటి ఎన్నికలలో కేంద్ర ఎన్నికల సంఘమే అతనికి కితాబు ఇచ్చింది బెస్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అని చెప్పి. అక్కడ ఎన్నికలు నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల సంఘమే అతన్ని అభినందించి ద బెస్ట్ ఎలక్షన్ కండక్టెడ్ ఆఫీసర్ అని చెప్పి భారతదేశంలో ఒక 5 మందికో 10 మందికో ఇస్తే అందులో లోకేష్ కుమార్ గారికి ఇచ్చినారు. అటువంటి అధికారులను కూడా మీరు శంకించినారు. అధికారులను కూడా ఒక న్యూనత పరిచే విధంగా అనవసరమైనటువంటి గగ్గోలు సృష్టించి మార్పించినారు. మరి ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు? ఈరోజు ఈవీఎంల మీద మీ ఆరోపణలు బసలేని మంది తేలిపోయింది. అధికారులను మార్పించినా ప్రజలు ఏ విధంగా ఓట్లేసినో తేలిపోయింది. ప్రజల ఓట్లను కూడా పరిహాసం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా కూడా అతిగా మాట్లాడి ఈరోజు మీరు భంగపడ్డారు తప్ప సాధించింది ఏం లేదు. ఈరోజు 2 సంవత్సరాలు 23వ నెల కంప్లీట్ అయ్యి 24వ నెలలోకి మనం పోతా ఉన్నాం. ఇప్పుడు ఈ 23 నెలలలో
దాదాపు సంవత్సర కాలం పాటు మాకు అధికారులు లేరు. అనేక సమస్యలు, విడిపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సృష్టించే సమస్యలు, రకరకాల ఉద్యోగుల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. అయినప్పటికీ మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ ఇన్ ఇండియా, మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ ఇన్ ఇండియా అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి పేరు వచ్చింది. డెఫినెట్గా రకరకాల పద్ధతులలో కొందరు వ్యతిరేకించి వాళ్ళ రాజకీయాల కోసం కూడా తెలంగాణను మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళు కూడా పచ్చి అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నిన్న ఢిల్లీలో చెప్తారు, పేపర్లో చూసి నేను ఆశ్చర్యపడ్డా, ఈయన ఎట్ట చెప్పిండు అబ్బా, ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి అని చెప్పి. అంటే చెప్పడంలో కూడా ఒక అంతకు చెప్పాలి కానీ 60,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే హైదరాబాద్ను వదులుకున్న ఉంటాడు ఆయన. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కమర్షియల్ ట్యాక్సెస్ ఈ సంవత్సరానికి మేము పెట్టుకున్న టార్గెటే 42,000 కోట్లు, అది మొత్తం రాష్ట్రానికి. ఒక హైదరాబాద్లోనే 60,000 కోట్లు వస్తుంది, దాన్ని వదులుకున్నామని ఆయన అబద్ధాలు చెప్తాడు. ఇటువంటి అబద్ధాల మీద, ఇటువంటి అసత్యాల మీద రాజకీయాలు నడిచే కాలం పోయింది. ప్రజలు వాస్తవాలు గమనిస్తారు. నిజంగా పనిచేసే వాళ్ళు ఉంటే, ప్రజలకు అనుకూలంగా వ్యవహరిస్తే, ప్రజలు పలు దఫాలు గెలిపిస్తారు అన్నదానికి ఇంకొక ఉదాహరణ, నరేంద్ర మోదీ గారిని 3 సార్లు గెలిపించారు గుజరాత్ల ప్రజలు. ఈరోజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా 3 సార్లు గెలిచిండ్రు. ఒరిస్సా పార్టీ నవీన్ పట్నాయక్ కూడా 4 సార్లు గెలిచిండ్రు. అట్లా అనేక పార్టీలు గెలుస్తూ ఉన్నాయి. ఇవాళ వచ్చిన తాజా ఫలితాలు కూడా వెస్ట్ బెంగాల్ ప్రజలు మమతకు మళ్ళొకసారి గెలిపించినారు, మమతా బెనర్జీ గారికి. తమిళనాడులో అన్నా డిఎంకేని గెలిపించినారు. అంటే మంచిగా పనిచేస్తున్న ప్రభుత్వాలన్న కాడ డెఫినెట్గా ప్రజలు కూడా హత్తుకుంటున్నారు. అదే పందాలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఈ 2 సంవత్సరాలలో వచ్చినటువంటి ఏ ఎన్నికైనా సరే ఏకపక్షంగా ప్రజలు గెలిపిస్తూ ఉన్నారు. వీళ్ళు బంగపాటు ఎంతవరకు ఉందంటే, డబ్బుల ద్వారానైనా సరే టీఆర్ఎస్ని ఓడించుదామని ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో అరాకిరి పనులు చేసి పట్టుబడదేవలో కూడా ప్రజలకు తెలుసు. అంటే తప్పులు చేసేది మీరు, అరాకిరి పనులు చేసేది మీరు. సాఫీగా ప్రజలను నమ్ముకొని పోయేటువంటి టీఆర్ఎస్ మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పేలి మీరు చేస్తే ఏం జరుగుద్ది అనేది, ఎటువంటి బంగపాటు వస్తుంది అనేది ఈ ఎన్నిక మీకు బుద్ధి చెప్పింది. ఇప్పటికైనా మీకు కనువిప్పు కలిగి నిర్మాణాత్మకమైనటువంటి ధోరణితోని, ప్రతిదానికి ఎడ్డేమంటే తిడేమనకుండా, ప్రతిదానికి అడ్డం పడకుండా, ప్రజల ముందు పరిహాసాస్పదం కావద్దని చెప్పి వాళ్ళకి మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే మీ గౌరవం పోతుంటే రాష్ట్ర గౌరవం కూడా పోతుందని నాకు కూడా బాధ ఉంది. ఇప్పుడు ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ చేసినాం. అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతగా నేను చెప్పే మాట, శాసనసభలో రికార్డులలో ఉండాలి చరిత్రలో అనేటువంటి ఉద్దేశంతో 100% మళ్ళీ ఒకసారి పునరంకితమై అత్యంత వేగంగా ముందుకు పోతాం. బంగారు తెలంగాణ సాధన దిశగా, 1 కోటి ఎకరాల మాగాణగ తెలంగాణను మార్చే దిశగా బ్రహ్మాండంగా ముందుకు పోతాం. పేదరిక నిర్మూలన దిశగా కూడా అద్భుతమైన కార్యక్రమాలు తీసుకుంటాం, ఆ విధంగా ముందుకు పోతామని తెలియజేస్తూ, ఇంత అభిమానాన్ని వర్షిస్తున్నటువంటి తెలంగాణ ఓటర్లు ఎక్కడి నుంచి ఎక్కడి దాకైనా, మరి ముఖ్యంగా నారాయణకే పాలేరు, ఇవి చాలా విచిత్రమైన ఎన్నికలు, సానుభూతి ఉండాలి. సాధారణంగా మనం అనుకుంటాం సానుభూతి ఉంటుందని, నారాయణకేడ్లో కానీ ఇక్కడ కానీ ఆ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు మరణిస్తే మేము పోటీకి దిగినవాడు. అంటే సానుభూతిని కూడా పక్కకు నెట్టి ప్రజలు టీఆర్ఎస్ని గెలిపిస్తున్నారంటే ఇది చిన్న విషయం కాదు, మామూలు విషయం కాదు. ఇది అసాధారణమైన ఫలితాల కింద మేము పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం. ఇటువంటి అసాధారణమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి ఖమ్మం జిల్లా ప్రజలకి, పాలేరు ప్రజలకి 4,000 ఓట్లే వచ్చినాయండి మాకు. నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్పలే ఏ ఫలితం వచ్చినప్పుడు కూడా. ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీకి 2014లో మేము పోటీ చేస్తే మాకు వచ్చింది 4,140 ఓట్లే వచ్చినాయి, జస్ట్ 4,100 ఓట్స్ వచ్చినాయి. ఈరోజు సుమారు 95,000 ఓట్లు మాకు వచ్చినాయి. 95,000 ఓట్లు అంటే 24 రెట్లు ట్రాన్స్ఫామ్ అయింది ఓటు, 24 టైమ్స్ ఓటు పెరిగింది. అన్ని పార్టీలు ఓటు తగ్గినాయి, కాంగ్రెస్ పార్టీ ఓటు తగ్గింది, సిపిఎం ఓటు తగ్గింది, మాకు 24 టైమ్స్ పెరిగి, 24 ఫోల్డ్స్ ఇంక్రీజ్. అంటే ఇది విషయం మామూలు విషయం కాదు, ఇది ఎవరో చెప్తేనో తమాషా చేస్తేనో వచ్చే ఓట్లు కావు ఇవి. విచక్షణతో ఆలోచించి ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని సమీక్షించి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఈ సందర్భంలో విశేషమైనటువంటి కృషి చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖమ్మం ఎంపీగా తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ ఎన్నిక సందర్భంలో నిర్ణయం తీసుకొని వారి అంచెల మొత్తంతో పార్టీలో చేరినారు. వారి ఎన్నిక కూడా ఈ విజయానికి బాగా దోహదపడింది. వారికి, ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ గారికి కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నా.
ప్రతి ఒక్కరి కృషి దీనిలో ఉంది. ఏ ఒక్కరితోనూ జరిగింది కాదు ఇది, ఏ ఒక్కరు గొప్పతనం కాదు. అందరం కలిసి కష్టపడడం, గవర్నమెంట్ చేసే మంచి పనులు, ప్రభుత్వ పథకాలు, మా అభ్యర్థికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్సు, ఆయనకు ఉన్నటువంటి క్లీన్ హిస్టరీ, అన్ని ఫ్యాక్టర్స్ కలిసి ఇటువంటి అద్భుతమైన విజయం. సానుభూతి పవనాలకు వ్యతిరేకంగా పాలేరు నియోజకవర్గ రికార్డు మొత్తం చరిత్ర తిరగరాసి 24 సార్లు అదే నియోజకవర్గంలో 4,000 వచ్చింది మాకు, అదే నియోజకవర్గంలో ఇలా 95,000 వచ్చింది. అంటే 100% దిస్ ఈజ్ ఎండార్స్మెంట్, క్లియర్ ఎండార్స్మెంట్ ఆన్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, 2 సంవత్సరాల ప్రభుత్వ కార్యక్రమాల మీద ప్రజలు సమీక్షించి ఇచ్చినటువంటి రిపోర్టుగా ఒక ప్రోగ్రెస్ కార్డుగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. దాన్ని శిరోధార్యంగా తీసుకొని మేము గర్వానికి పోకుండా, అహంభావానికో అహంకారానికో పోకుండా మరింత హ్యూమిలిటీతోని, మరింత సిన్సియారిటీతోని ముందుకు పోతాం. తప్పకుండా ప్రజలు కోరుకుంటున్న దిశగా ఈ రాష్ట్రాన్ని పురోగమింపజేస్తామని చెప్పి తెలియజేస్తాం. ధన్యవాదాలు. మన అందరికీ రాజమౌళి గారు బాహుబలి సినిమా చూపించారు, కానీ కేసీఆర్ గారు చంద్రబాబుకి బాహుబలి పార్ట్ 1 చూపించాడు. ఆ పార్ట్ 1 ఆడియో టేపులకే ఆయన హైదరాబాద్ లో మూటా ముల్లా సర్దుకొని విజయవాడకి పారిపోయాడు. ఇప్పుడు కనుక ఈ జలదీక్షకు మద్దతుగా కేసీఆర్ కానీ ఏదైనా అంటే బాహుబలి పార్ట్ 2 రిలీజ్ చేస్తే ఇక చంద్రబాబు నాయుడు గారు జైల్లోనే ఉండాలి కాబట్టి నోరు మెదపటం లేదన్నట్టులో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను.